ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో సైతం సాధ్యం కానిది కేవలం ఏడేళ్లలో తెలంగాణలో సుసాధ్యమైందన్నారు. గత ఏడాది వానాకాలంలో 48.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. అయితే ఈ ఏడాది వానాకాలంలో ఇప్పటి వరకు 6849 కేంద్రాల ద్వారా 9 లక్షల మంది రైతుల నుండి 10,000 కోట్ల విలువ చేసే దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇంకా 20 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామని మారెడ్డి తెలిపారు. ఈ సీజన్ వరకు ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, రైతాంగం ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని మారెడ్డి భరోసా ఇచ్చారు.